హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ వ్లాగ్ పెడుతున్నాను కానీ నోటిఫికేషన్ రావట్లేదు అనేసి చాలామంది చెప్తున్నారు అది ఎందుకు రావట్లేదో తెలియదు నేను త్రీ ఓ క్లాక్కి పెడతాను కదా మీకు తెలుసు కదా సో ఏమనుకోకుండా ఒకసారి వచ్చి మన ఛానల్లో చెక్ చేయండి నేను పెట్టాను లేదు అంటే నోటిఫికేషన్ రాని వాళ్ళ గురించి చెప్తున్నాను అప్పటికి నేను కమ్యూనిటీ పోస్ట్లో కూడా పెడుతున్నాను వ్లాగ్ పెట్టేసిన తర్వాత మళ్ళీ కొన్నిసేపు రోజు పెడుతున్నాను అంటే అలా అయినా తెలుస్తుందేమో నేను వ్లాగ్ పెట్టినట్టు మీకు నోటిఫికేషన్ వస్తుందేమో అనేసి పెడుతున్నాను సో ఇంకా బ్లాగ్లోకి వెళ్ళిపోతాము దెన్ ఇక్కడేమంటే జాతర అనేసి అందరు వచ్చారు కదా సో ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు సుభద్ర వెళ్ళిపోతా ఉంది ఇంకా అలాగే శ్రీదేవి వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు ఏడు

సో వెళ్ళిపోయారు ఎంత బాధ వేసిందో వెళ్తూ ఉంటే వాళ్ళు కూడా ఎడుస్తూ వెళ్తారు పిల్లలు పాపం అసలు వదిలి వెళ్ళబుద్ధి కావట్లేదు వాళ్ళకి ఇంకా టెడ్డీ అయితే డల్గా కూర్చునేసింది టింకు వెళ్ళిపోయింది కదా ఇంకా రూబీ ఫిజ్గాడు హ్యాపీ వీళ్ళే ఇంకా వీళ్ళు ఆడుకుంటూ ఉండాలి ఏంటో కదా ఎంత హ్యాపీగా పెడతారు దేవుడు అంత బాధను కూడా ఇస్తూ ఉంటాడు ఏదో హ్యాపీగానే పెట్టచ్చు కదా అలా ఉంచాడు అనమాట ఎందుకో తెలియదు బాధ ఇస్తాడు హ్యాపీనెస్ కూడా ఇస్తాడు అంతేలేండి మనకి వాల్యూ తెలియాలి కదా హ్యాపీనెస్ అంటే ఊరికే రాదు కదా సో అట్లా శ్రీదేవి సుభద్ర పొద్దున్నే వాళ్ళకి టీ చేసాము తాగేశారు సో సెవెన్కి అట్లా వెళ్ళిపోయారు ఇంకా మేము ముగ్గురం టీ తాగుతున్నాము నెక్స్ట్ ఏమంటే జాతర్కి కుమార్ తెచ్చాడే శారీస్ ఆ శారీస్లో మేము త్రీ త్రీ శారీస్ మరీ తీసుకున్నాం కదా మా అత్తయ్య కూడా సెలెక్ట్ చేశారు మాకు గుర్తుందా కానీ లాస్ట్లో మా మేము ఏ శారీస్ తీసుకున్నాము అనేది మళ్ళీ చెప్తాను మీకు అని చెప్పున్నాను అది గుర్తుందో లేదో మీకు మరి సో ఇప్పుడు షేర్ చేస్తున్నాను లాస్ట్కి ఈ త్రీ శారీస్ మిగిలేయి మాకు అన్ని శారీస్ ఇచ్చేసారు సో ఈ త్రీ శారీస్లో నాకొకటి ఒకటి శిరీషకి ఒకటి ఏమంటే కాలనీలో వాళ్ళందరికీ అవి ఇచ్చేసిన తర్వాత కొన్ని ఉన్నాయి మాకంటూ తీసి పెట్టుకుంది అవి కూడా ఎందుకు ఇచ్చేసారు అంటే ఎవరికి ఇచ్చేసారంటే ఇంకా జాతరకంటూ కంటూ వచ్చున్నారు కదా సో రాము అనేసి రామకృష్ణ సో వాళ్ళందరికీ భూచమ్మవ్వకి సో అట్లా అందరికీ పెట్టేసింది మా అత్తయ్య ఇంకా అలా అందరికీ ఇచ్చేసిన తర్వాత మిగిలిన శారీస్ అనమాట ఈ త్రీ కలర్ సెట్లో ఈ కలర్స్లో కూడా మేము ఇంకో కలర్ ఏమో చూస్ చేసుకున్నాము లైట్ పింక్ లైట్ ప్యారెట్ కలర్ గ్రీన్ బట్ అది కూడా లేదు డార్క్ గ్రీన్ వచ్చింది లాస్ట్కి సో ఏదో ఒకటి అనేసి మూడు పెట్టుకున్నాము ఇంకా ఇక్కడ మేము ముగ్గురము ఏది నీకు ఏది నాకు అనేసి చెప్పుకుంటున్నాము ఇంకా డిసైడ్ కాలి జస్ట్ తీసి పెట్టుకున్నాము ఇంకా మళ్ళీ ఎప్పుడో కుట్టించుకోవాలి కదా ఎత్తి పెట్టేసలే మోహన ఇక్కడే అనేసి చెప్పాను రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ చేపల కూర ఏమంటే ముందు రోజు చేస్తున్నారు ఆంటీ సో దానికి ఈ దోశకి చాలా బాగుంటుంది అది తింటున్నాను ఇక్కడ మా అత్తయ్యతో మేము ముగ్గురం కలిసి ఆటోలో వెళ్తున్నాం ఫస్ట్ టైం ఇట్లా నలుగురు కలిసి ఆటో వెళ్ళడము ఆంటీ ఒకవేళ వెళ్ళాలంటే ఊర్లో వరకు వెళ్తారు ఆ ముందర సీట్ ఉంటుంది అంటే డ్రైవర్ పక్కన కూర్చోవడము అట్లా చేస్తారు ఎప్పుడైనా కానీ ఈ మధ్యకాలంలో అలా ఏం లేదు అసలు వెళ్ళలేదు ఇట్లా నలుగురు కలిసి అలాంటిది ఒక ఆటోలో ఫోర్ మెంబెర్స్ కలిసి వెళ్తున్నాము ఒక పని మీద వెళ్తున్నాము అది ఆఫ్టర్నూన్ టూ థర్టీ ఆ టైంకి వెళ్తున్నాము మిట్ట మధ్యాహ్నం అనమాట ఎండంటే ఎండ కానీ వెళ్ళాల్సి వచ్చింది సో వెళ్తున్నాము ఇంకా కరెక్ట్గా ఈ ఆటో ఏమంటే హోటల్ ఉంది కదా పక్కన సో హోటల్ దగ్గరికి వచ్చున్నారు లంచ్ చేయడానికి అన్న సో అట్లా ఈ ఆటో దొరికింది ఆటోకి ఏమంటే బ్యాక్ సైడ్ ఒక సీట్ ఉంది మా వెనకాల శిరీష కూర్చొని ఉంది సో అలా సీట్ కూడా ఉంది హ్యాపీగా శిరీష దాంట్లో పట్టిపోయింది ఇంకా అలా శిరీష వెనకాల కూర్చుంది ఇంకా అదే నవ్వుకుంటూ వెళ్తున్నాము భలే ఉంది ఆటో అట్లా అనేసి ఇంక ఇదంతా రైతు బజార్ అనమాట ఎంత అంత మిట్ట మధ్యాహ్నం కూడా చూసారు పాపం అంత ఎండలో కూడా ఎలా అందరు బయట ఇలా కూర్చొని ఎంత అమ్మడము బాబా బ ఎందుకండి భలే కష్టం అసలు ఇంక ఇక్కడేమంటే మా పని చూసేసుకొని మళ్ళీ రిటర్న్ అవుతున్నాం ఇంటికి సో ఆ రిటర్న్ అవ్వడంలో మోహన కూడా వెనకాల సరిపోయింది అలా మోహన శ్రీష ఇద్దరు వెనకాల కూర్చున్నారు నేను ఆంటీ ఇలా ముందర సీట్లో కూర్చున్నాము తిరుపతిలో ఎండలు ఉన్నాయి అమ్మా దేవుడా ఎందుకులేండి అసలు మాటలతో చెప్పలేకపోతున్నాను అంత ఎండగా ఉంటా ఉంది అసలు ఇంకా హైదరాబాద్లో కూడా భలే ఎండలు అంట కదా మమ్మీ చెప్పింది మొన్న మోహన ఎక్కడ సరిపోదు ఎలా ఇరుక్కుంటాం చూడు కూర్చున్న కూర్చుంటే బాగుంటుంది ఇంకా మాములుగా కూర్చుంటే బాగుంటుంది చాలా ఆ రోజు దాన్ని రోజులు ఆకు మొన్న నెల్లూరు అని బీచ్కి వెళ్తే బీచ్కి ఏంటంటే బీచ్ బీచ్కి వెళ్ళారు కనుక దాంట్లో మనం కూడా బీచ్కి వెళ్ళిన వాళ్ళు ఇంకా అంత ఎండగా ఉండేసరికి మా అతే అడిగారనమాట ఏమని నన్నాడి తాగుతారా బాదం మిల్క్ తాగుతారా అనేసి ఇంకా మేమేమంటే షర్బత్ తాగుతామంటే అన్నాము సో అట్లా మాకక్కడ ఒక దగ్గర ఆపి బాలాజీ కాలనీ ఇలా డౌన్ అవుతూ ఉంటాము సో అక్కడ అక్కడ ఆగి షర్బత్ కొనిచ్చారు ఎంత బాగుందో సబ్జా గింజలు కూడా వేసి ఇంకా అక్కడ తాగాము అనమాట ఇంకా అట్లే ఆటో అన్న కూడా తాగుతున్నాడు సో కొద్దిగా అక్కడ కొంతసేపు స్పెండ్ చేసాము ఇలాంటి ఒక ఆటో అంటే బాగుండబ్బా అనిపించింది ఒకవేళ పిల్లలు కూడా మాతో వచ్చారనుకోండి వెనకాల కూర్చోపెట్టేసి ఉంటాము హ్యాపీగా వెనకాల కూర్చునేసి ఉంటారు అది కూడా సీట్ లాగా చాలా బాగుంది ఇంక పెద్దవాళ్ళే సరిపోయినప్పుడు పిల్లలు ఇంకా బాగా ఈజీగా సరిపోతారు అనిపించింది ఇంకా అలాగే అక్కడ షర్బత్ తాగేసిన తర్వాత ఇంకా ఇంటికి బయలుదేరేసాము ఇంకా నేను మీకు సపరేట్గా హెయిర్ ఆయిల్ వీడియో పెట్టాను కదా అది చూసారా అది యూజ్ చేస్తున్నారా చేసుకున్నారా అది చాలా బాగుంటుంది ట్రై చేయండి ఆ హెయిర్ ఆయిల్ మాత్రము వన్ మంత్లో ఈజీగా డిఫరెన్స్ తెలుస్తుంది మీకు ఒక్కొక్కసారి ఏమంటే మా అత్తయ్య ఉంటే నార్మల్గా జోవియల్గా ఉంటాము ఏదంటే మాట్లాడుకుంటా అట్లా ఉంటాం ఒక్కొక్కసారి మా అత్తయ్య ఉన్నాము అనుకోండి ఏం మాట్లాడుకో ఇలా చూపులతో చూసుకుంటూ వెళ్తూ ఉంటాము అంటే ఆంటీ సీరియస్గా ఉన్నప్పుడు ఆ టైంలో ఆంటీ కూడా మంచిగా హ్యాపీగా ఉన్నారంటే మేము కూడా మంచిగా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటాము ఇక్కడ ఆ రోజు ఏమంటే ఆంటీ కొంచెం సీరియస్గా ఉన్నారు ఏదో ఆలోచించుకుంటూ వస్తూ ఉన్నారు అందుకనేసి ఇంకేమేం డిస్టర్బ్ చేయకుండా మేము కూడా ఏం మాట్లాడుకోకుండా గమ్ముకున్నాము ఇంకా ఇంటికి వచ్చేసరికి ఫోర్ ఫోర్ థర్టీ ఆ టైం అయిపోయింది కరెక్ట్గా ఇంకా టీ టైం అనుకోండి ఆ టైం ఇంక అప్పుడే టీ తాగాలి అనిపించలేదు ఏమంటే ఆ జ్యూస్ తాగేసి వచ్చాము కదా శర్బత్ అందుకనేసి ఆంటీ ఏమంటే రామకృష్ణతో బజ్జీలు బోండాలు తెప్పించారు సో ఇంకా బజ్జీలు బోండాలు తినేసి మళ్ళీ టీ పెట్టుకుందాంలే అప్పుడు కొంచెం గ్యాప్ వస్తుంది అన్నట్టుగా ఇంకా అప్పుడు టీ పెట్టుకోలేదు ఇంకా మీకు ఈ మధ్య చాలా రోజులు అయిపోయింది కదా ఇలా బజ్జీలు చూపించి బోండాలు చూపించేసి ఆంటీ ఏమంటే హడావుడిగా ఉన్నాము ఇంట్లో అందరము ఈ జాతర అంటూ చుట్టాలంటూ ఇంట్లో అంతా అలా అందుకనేసి ఇంకా ఈ బజ్జీలు బోండాలు మాకు తెచ్చుకోవాలి తినాలి అనేది రాలేదు ఇంకా చాలా రోజుల తర్వాత ఇక్కడ తెచ్చుకున్నాము మామూలుగా కుమార్ వేరే దగ్గర తెస్తాడు బైరాగి పట్టడా అనేసి సో అక్కడవి కొంచెం బాగుంటాయి అంటే ఏమంటే మసాలా వేసి బాగుంటుంది ఇక్కడ నార్మల్వి ఇంకా నిన్నటి అది బ్లాగ్లో చెప్పాను కదా అమెజాన్లో ఇక్కడ ఈ కార్ట్కి నేను బెడ్షీట్ ఒకటి ఆర్డర్ చేశాను అనేసి సో ఇదే అనమాట నాకైతే చాలా నచ్చింది తెలుసా ఎంత బాగుందో అసలు అంత మంచి క్వాలిటీ వస్తుంది అనేసి అనుకోలేదు సో నేను ఇంకా అనుకున్నాను ఇది చూసి బెంగళూరుకి కూడా ఒకటి ఆర్డర్ చేసుకోవాలి సేమ్ ఇలాంటిదే డిజైన్ బాగుంది కలర్ బాగుంది నాకైతే చాలా నచ్చింది ఆ రోజు మేము వెళ్ళాం కదా షాపింగ్కి బెడ్షీట్స్ కర్టన్స్ అని తెద్దామనేసి కానీ కుదరలేదు తర్వాత సుదర్శన వాళ్ళు తెమ్మంటే ఒకటే ఒక బెడ్షీట్ ఏమో కుమార్ తీసుకొచ్చాడు సో అది ఇంకా అది మాసిపోతే వేరేవి లేవనమాట అందుకనేసి ఇంకా నేను రెండు బెడ్షీట్స్ అమెజాన్లో ఆర్డర్ చేశాను దాంట్లో ఇది ఒకటి ఇంకొకటి వచ్చినప్పుడు మళ్ళీ చూపిస్తాను అది ఇంకా రాలేదు ఇంకా మీకు ఈ బెడ్షీట్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను చెక్ చేయండి నాకు నచ్చింది అందుకే మీకు చెప్తున్నాను ఫిజ్ ఫస్ట్ పడుకోవాలంట దాంట్లో అందుకే ఎక్కేసాడు నేనేమంటే పైకి వెళ్ళేసి ఒక వీడియో తీసుకున్నాము శారీది అని చెప్పేసి వెళ్ళాను ఇంకా రెడీ అయిపోయిన నీట్గా అంతా అయిపోయింది ఇంకా ఇక్కడ వీడియో తీసుకుంటాను నేను ఈ బాల్కనీలోకి వచ్చేసి సో కానీ అక్కడేమంటే అంత చెత్త చెత్తగా ఉంది గాలి వర్షము అట్లా పడతా అట్లా ఉందన్నమాట ఒకసారి సో అట్లా గాలికి ఇంకా మామిడికాయలు పెట్టున్నారు అక్కడ స్టోర్ చేశారు అదంతా గలీజ్ అయిపోయి ఉన్నింది అప్పటికప్పుడు గబగబా గబా రెడీ అయి చిమ్ముతున్నావా నువ్వు ఆ అనేసి రెడీ చెప్తా ఉన్నింది ఇంకా ఈ శారీకి వచ్చామంటే నేను షార్ట్ వీడియో కూడా పెట్టాను చూసారో లేదో మరి ఈ శారీ ఎంతో బ్యూటిఫుల్గా ఉందో సాఫ్ట్ సిల్క్ శారీ అనమాట లావెండర్ కలర్లో ఉంటుంది చాలా చాలా బాగుంది ఇంకా ఇది వచ్చి నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ సో వాళ్ళ లింక్ డిస్క్రిప్షన్ పెడతాను చెక్ చేయండి ఇంకా ప్రజెంట్ ట్రెండింగ్ శారీ అనమాట ఇంకా బ్లౌజ్ కూడా రెడీమేడ్ బ్లౌజ్ ఇస్తారు కాకపోతే ఇది ఫ్రీ సైజ్ ఇంకా నాకు స్టిచ్చింగ్ అంటే ఆల్టరేషన్ చేపించుకున్న తర్వాత కూడా లూజ్గా ఉండింది ఇంకొద్దిగా మంచిగా చేయించుకొని ఉంటే బాగుండు అనిపించింది కొద్దిగా ఇంకా మెయిన్గా ఈ కలర్ చాలా నచ్చింది ఇంకా యూనిక్ డిజైన్తో ఉంది ఇంకా సో షేర్ చేద్దాం మీతో బాగుంది కదా అన్నట్టుగా అనుకున్నాను అశ్విన్ ప్రియాంక కలెక్షన్స్ అనేసి వాళ్ళ వాట్సాప్ గ్రూప్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను ఇలాగే ట్రెండీ కలెక్షన్ చాలా ఉంటాయి వాళ్ళ దగ్గర చెక్ చేయండి జస్ట్ ఒక బ్లాక్ బీట్స్ హారం ఒకటి ఉంటే అది వేసుకున్నాను ఇంకా స్మాల్ స్టప్స్ పెట్టుకున్నాను అంతే సింపుల్గా ఇంకా ఈ శారీకి ఒక హిప్ బెల్ట్ కూడా ఇస్తారు సో మనం నీట్గా స్టెప్స్ పెట్టుకొని హిప్ బెల్ట్ కూడా పెట్టుకుంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది జస్ట్ మీకు ఎలా ఉంటుంది హిప్ బెల్ట్ అనేది జస్ట్ వేసుకొని చూపిస్తున్నాను ఈ మధ్య ఏ శారీ తీసుకున్నా బెల్ట్ ఫ్యాషన్ అయిపోయింది కదా సో కంపల్సరీగా ఒక హిప్ బెల్ట్ అంటూ ఇస్తున్నారు మీకు ఈ కలర్ ఏమంటే ఎవరికైనా బ్యూటిఫుల్గా ఉంటుంది అసలు సో ఇంకా వీడియో అయిపోయినాక కిందకు వచ్చేసరికి ఆంటీ బూచమ్మ అవేమంటే ఈ మ్యాంగోస్ ఉన్నాయి కదా అప్పుడు తోటలో కోసుకొచ్చామే అది మాగేసి ఉన్నారు కదా అవన్నీ తీసుకొచ్చి కింద పెట్టారు అవేమంటే ఆ మచ్చలు మచ్చలుగా ఉన్నాయి ఎవరికైనా ఇద్దాము అంటే కూడా గలీజ్గా ఉందని సాల్ట్ వాటర్లో సోక్ చేసి పెట్టేస్తున్నారు సో దాన్ని మళ్ళీ ఇలా స్క్రబ్ చేస్తున్నారు అదంతా మచ్చలంతా పోవడానికి ఏంటో ఈ మధ్య అసలు మ్యాంగోసే సరిగ్గా లేవు అది ఏంటో మరి అసలు క్యూట్ అన్న క్యూట్గా అన్నా టర్న్ బ్యాక్ టర్న్ బ్యాక్ తిరుగు వెనకాలి వెనకాల తిరుగు వా ఫిజు క్యూట్ ఫిజు బొట్టు పెట్టుకోవచ్చు కదా బొట్టు బాగుంటావు

కొంతసేపే మళ్ళీ హ్యాపీ ఫీజ్ కాదు ఇద్దరు కలిసిపోతారు మంచిగా ఆడుకుంటూ మంచిగా ఉంటారు ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే అనమాట సో ర్యాండమ్ వ్లాగ్ అనుకోండి ఏమంటే నేను ఇంకెవ్వరు లేరు ఇంట్లో బోర్గా ఉండింది నేను అప్పుడప్పుడప్పుడే షూట్ చేశాను వ్లాగ్ సో కంప్లీట్ వన్ డే అంటూ షూట్ చేయలేకపోయాను అందరు ఉండేసి ఒక్కసారిగా వెళ్ళిపోతే ఏదోగా ఉంటుంది కదా సో అట్లే వండి ఉన్నాను నేను అప్పుడు ఇంకా ఇప్పుడేమంటే చాలా యూస్ఫుల్ది చూపిస్తున్నాను మీకు చాలా బాగుంటుంది ఇది మాత్రం స్కిప్ చేయకండి ఇది ఒక మంచి హెయిర్ ప్యాక్ సో హెయిర్ ప్యాక్ చేసుకుంటున్నాను ఇంట్లో ఇంకా మొన్న ఆయిల్ చేసాం కదా సో అప్పుడే ఈ హెయిర్ ప్యాక్ కూడా బాగా చేసుకుందాము అన్నట్టుగా ఒక ఐడియా వచ్చింది ఇంకా నాకు సుదర్శన్కి ఇంకా శిరీషాకి అంటూ చేస్తున్నాను ఒకవేళ మిగిలితే పిల్లలకి పెడదాంలే అని వాళ్ళు పెట్టుకోరు అందుకే చెప్తున్నాను గోరింటాకు తెచ్చుకున్నాము కదా స్టావ్యా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అంకమ్మాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సో అట్లా గోరింటాకు ఉండింది అనమాట హాఫ్ గోరింటాకు దీనికి యూజ్ చేస్తున్నాము హాఫ్ ఏమో ఇంకా మేము చేతులకు పెట్టుకోవాలి అని పెట్టుకున్నాము హాఫ్ వచ్చేసి ఆయిల్కి యూజ్ చేస్తున్నాము అలా ఈ గోరింటాకు ఎంత యూజ్ అవుతుందో నాకు ఇంతకీ ఇప్పటికీ హెయిర్ ప్యాక్కి ఏంటంటే గోరింటాకు తీసుకున్నాను ఇంకా అది మందారం ఆకులు మందార పూలు కరివేపాకు ఆమ్లా ఇంకా నిమ్మకాయ తీసుకున్నాను ఇక నేను అలోవిరా మర్చిపోయాను తీసుకోవడం సో మీరు కావాలి అనుకుంటే తీసుకోవచ్చు సేమ్ మనం హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకున్నాము అవే ఇంగ్రీడియంట్స్ కాకపోతే కలోంజీ ఫ్లాక్ సీడ్స్ అవన్నీ వేసుకోలేదు ఒకవేళ అవి కూడా ఉంటే వేసేసుకోండి మీ దగ్గర ఇవన్నీ తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని మనం గ్రైండ్ చేసేసుకోవాలి కొంచెం ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకుంటే హెయిర్ ప్యాక్ అప్లై చేసుకొని బాగుంటుంది ఫస్ట్ హాఫ్ గ్రైండ్ చేసుకున్నాము దాని తర్వాత మళ్ళీ మిగతావి మళ్ళీ వేసుకున్నాము సో అట్లా హాఫ్ ఆఫ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాము హెయిర్ ప్యాక్ చాలా చాలామందికి పడదు నిమ్ము అంటూ హెడ్ ఏక్ వచ్చేయడము కోల్డ్ అయిపోవడం సో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో అలా కాదు అనేసి నేను ఒక మంచి హెయిర్ ఆయిల్ ఉంటే బాగుంటుంది అన్నట్టుగా చూపించాను మీకు హెయిర్ ఆయిల్ వల్ల మనకి ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు హ్యాపీగా ఆయిల్ పెట్టుకుంటాము తర్వాత హెడ్ వాచ్ వేసుకుంటాము ఇంకా హెయిర్ ఆయిల్ అయితే హీట్ కూడా బాగా లాగేస్తుంది ఇంకా ఈ హెయిర్ ప్యాక్ అంతా బాగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఆ పేస్ట్లో మనం కొంచెం లెమన్ వన్ వన్ అండ్ హాఫ్ లెమన్ ఏమో యాడ్ చేశాను ఇక్కడ నేను అంతే హెయిర్ ప్యాక్ రెడీ అయిపోయింది ఇంకా దీంట్లో గోరింటాక్ వేసాం కాబట్టి మనకి గ్రే హెయిర్ ఉంటుంది కదా సో దానికి గ్రే హెయిర్ ఉంది మీ దగ్గర ఎక్కువ అంటే మీరు ఒక టూ టు త్రీ అవర్స్ వరకు పెట్టుకోండి లేదు నార్మల్ బ్లాక్ హెయిరే కండిషనింగ్గా ఉండాలి మంచిగా హెయిర్ గ్రోత్ ఉండాలి డాండ్రఫ్ ప్రాబ్లమ్ పోవాలి హార్ట్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటాయి కదా సో అవన్నీ పోవాలి అంటే మాత్రం జస్ట్ మీరు ఒక వన్ అవర్ పెట్టుకొని తర్వాత హెడ్ బాత్ చేసుకోండి ఇంకా ఇదేమంటే నేను అంతా ఒకేసారి ఇట్లే తీసుకెళ్ళి అప్లై చేయకుండా చిన్న బౌల్ తీసుకొని దాంట్లో వేసుకుంటున్నాను సుదర్శన్కి పుద్దాం ఫస్ట్ అనేసి ఇంట్లో గోరింటాకు ఉంది సో స్కిన్కి తగలకుండా పెట్టుకుంటే మంచిది అంటే చెవులకి అంటూ ఫోర్ హెడ్ అంటూ అట్లా అదేమంటే రెడ్ కలర్లో వచ్చేస్తుంది కొద్దిగా ఏదంటే మీరు లైన్ అట్లా ఏదైనా అప్లై చేసేసుకోండి సో చుట్టూరు అప్పుడు మీకు అంటదనమాట ఒకవేళ అంటినా కానీ అక్కడేం పండకుండా అలా ఉంటుంది మేము పెట్టుకున్న గోరింటాకు భలే ఉంది అసలు ఎంత తొందరగా పండిపోతా ఉందో జస్ట్ నేను ఆ పెద్ద బౌల్ నుండి ఈ చిన్న కప్లోకి తీసుకున్నాను అంతే అప్పుడే నా హ్యాండ్ నా ఫింగర్స్ ఏమంటే రెడ్ రెడ్గా ఉన్నాయి అబ్బా ఈ గోరింటాక్ చేతులకి పెట్టుకుంటే ఎంత బాగుంటుందో అసలు అనుకున్నాను గడ్డంకి మీలో ఏం పెడుతున్నారు గోరింటా నేనేం చెప్పానంటే ఈ గోరింటాక అంతా పౌడర్ చేసేసుకోండి

ఇందాక వచ్చినప్పుడు కొంచెం అక్క నేనేమంటే ఈ హెన్నా లీవ్స్ అన్నీ ఇలా ఎండేసిన తర్వాత కొద్దిసేపు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఎండేసిన తర్వాత మిక్సీలో పౌడర్ లాగా చేసి పెట్టేసుకుందాము అనుకున్నాను దాని తర్వాత మనకి ఈజీగా ఉంటుంది కదా అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అందరూ పండిపోవడానికి కూడా ఈజీగా ఉంటుంది లేకపోతే కోరింటాక్ లాగా పెట్టుకొని నైట్ అంతా పెట్టుకుంటే అంతా గలీజ్ అయిపోతుంది నైట్ అంతా పెట్టుకోవాల్సిందే కంపల్సరీగా ఓవర్ నైట్ ఉంటేనే అది మళ్ళీ పండుతుంది రెడ్గా ఇలాంటివన్నీ ఉన్నాయి కదా అలా కాకుండా పౌడర్ చేసేసుకుందాము అనుకున్నాను ఏమంటే కొద్దిగా తడిగా ఉండింది అనమాట అందుకే కొంచెం డ్రై అవ్వడానికి బయట పెట్టాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా శిరీషాకి ప్యాక్ అప్లై చేసేస్తున్నాను ఇంకా శిరీష అయితే ఒక వన్ అవర్ పెట్టుకుంటే సరిపోతుంది గబగబా హెడ్ బాత్ చేసేసుకో శిరీషా అని చెప్పాను ఇంకా సుదర్శన్కి అయితే నేను టూ టు త్రీ అవర్స్ పెట్టుకోబాబా నువ్వు అనేసి అన్నాను ఇంకా హెన్నా అప్లై చేయడం కూడా హెన్నానే అనే కాదు హెయిర్ ప్యాక్ ఏదైనా కానీ అప్లై చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మంచిగా అప్లై చేసుకుంటేనే దాని బెనిఫిట్స్ అంటూ ఉంటాయి మనకి ఏమంటే స్కాల్ఫికి గోర అంత మంచిగా అంటుతుంది హెయిర్కి అంతా అంటుతుంది మంచిగా అప్లై చేసుకోవాలి ఏదో పూసుకున్నామంటే ఏదో పూసేసుకున్నాంలే అంటే దాని బెనిఫిట్స్ మనకి ఉండవు అసలు ఇంకా మా సుదర్శన్ ఏమంటే పాపం ల్యాప్టాప్ తీసుకొచ్చి కింద కూర్చునేసి వర్క్ చేసుకుంటా ఉన్నాడు సో మా శిరీషకి ఇంకా మా సుదర్శన్కి ఇద్దరికి అప్లై చేశాను ఇద్దరికి హెయిర్ ప్యాక్ అప్లై చేసిన తర్వాత నా హ్యాండ్స్ ఐ మీన్ నా ఫింగర్స్ చూసుకుంటే ఎంత రెడ్గా అయిపోతున్నాయో కదా ఇంకా పెట్టుకుంటే ఎంత బాగుండు కదా అనిపించింది ఇంకా శిరీషాకి చెప్పాను ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది ఇంకా నాకు కూడా శిరీష అప్లై చేస్తూ ఉంది ఇంకా ఇది పూసుకుంటా ఉంటే అసలు ఎంత చల్లగా ఉందో ఈ ఎండాకాలంకి ఇలాంటి హెయిర్ ప్యాక్స్ అప్లై చేసుకుంటూ ఉండాలి హ్యాపీ చూపి మీరు చేశారా రేటా మీరు చేసుకున్నారు అదేనండి అవునా ఇటువంటి కొట్టాలన్న దాన్ని వెనకాలకేసి వీళ్ళేమంటే మిల్క్ షేక్స్ లాగా చేసుకున్నారు ఏదో చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఈ ఐస్ క్రీమ్ మాల్స్ ఉంటాయి కదా సో దాంట్లో వేసుకున్నారు అవి ఎలాగో పాపం పర్ఫెక్ట్గా వచ్చాయి కాకపోతే కొద్దిగా మెల్ట్ అయిపోతున్నాయి స్ట్రాబెర్రీ కావాలంటే స్ట్రాబెర్రీ వేసుకున్నారు చాక్లెట్ వేసుకున్నారు మ్యాంగో వేశారు ఏదో చేశారు ఇక నేను శిరీషాకి ఎలా పిలకలు వేసానో నాకు కూడా అలాగే పిలకలు వేసింది అండ్ అవకాశ సో ఫైనల్లీ హెయిర్ ప్యాక్ మాత్రం అప్లై చేసేసుకున్నాము ఆ లాగా వేసాను ఎందుకంటే వేసాను అనుకున్న శిరీషాకి ఇంకా నాకు కూడా సేమ్ అలాగే వచ్చింది ఇంకా ఇద్దరం ఏదో కామెడీగా ఉన్నామనేసి ఇంకా వీడియో తీసుకొని ఫోటో కూడా ఒకటి తీసుకున్నాము సో అలా మ్యాంగోస్ తిని ఇంకా పైకి వచ్చేసాను వన్ అవర్ పెట్టుకోవడమే భయం వేస్తా ఉంది వెళ్ళి ఎప్పుడైపు బ్రెడ్ బాచ్ చేసుకుందాము మళ్ళీ రెడ్గా అయిపోతే ఎట్లా అనుకున్నాము మోహనాను కూడా అడిగాను చాలా అడిగాను వద్దంటే వద్దనింది ఎందుకో ఆ మోహన హెయిర్ ప్యాక్లు పెట్టుకో వద్దక్క నాకు నాకు అని అనేస్తుంది ఆ శిరీషం వెళ్ళి హెడ్ బాత్ చేసుకోమని చెప్పాను ఇంకా నేను వచ్చి హెడ్ బాత్ చేసుకున్నాను మా సుదర్శన్ ఇంకా టూ టు త్రీ అవర్స్ ఉండాలి కదా సో ఇంకా ఉన్నాడు అనమాట మేము మాత్రం చేసేసుకున్నాము ఇంక ఈ టవల్ తీసేశానంటే తెలుస్తుంది ఆ హెయిర్ ఎలా ఉందో ఇంకా బాత్ చేసిన తర్వాత ఏమంటే ఇలా ఉంటుందన్నమాట తలంతా అదేం కాదు డ్రై అయిపోయిందంటే రాలిపోతుంది అసలు దాంతో ప్రాబ్లమే ఉండదు బాగుంటుంది ఇంకా ఈ హెయిర్ ప్యాక్ మంచి కండిషనింగ్ ఇస్తుంది చాలా బాగుంటుంది ఇంకా వాల్యూమ్ కూడా పెంచుతుంది మన హెయిర్ది చాలా చూడ్డానికి చాలా బాగుంటుంది హెయిర్ షార్ట్గా ఉన్న వాల్యూమైజ్గా ఉంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఇంకా లాంగ్ హెయిర్ ఉండి సన్నగా ఉంటే బాగుండదు అది కూడా లావుగా ఉండాలి సో ఇలాంటి హెయిర్ ప్యాక్స్ హెయిర్ ఆయిల్స్ అప్లై చేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు సో హెడ్ బాత్ చేసేసుకున్న తర్వాత ఏమంటే నా హెయిర్ మళ్ళీ మీకు ఒక కలర్ వచ్చేసింది నా హెయిర్ అది కూడా చూపిస్తాను డ్రై అయిపోయినాకు ఎలా ఉంది అనేది సో ఇప్పుడైతే సెమీ డ్రై అనమాట నా హెయిర్ ఇంకా మా సుదర్శన్ కూడా చూపిస్తాను మీకు పాపం సుదర్శన్ హెయిర్ అయితే బ్రౌన్ కలర్లో అయిపోయి తిట్టుకుంటా ఉండను నన్ను అంతసేపు ఎందుకు పెట్టించావు బుజ్జ నన్ను అనేసి సుదర్శన్ కూడా ఒక వన్ అవర్ పెట్టుకుని ఉంటా సరిపోయింది ఎప్పుడు చూపించు షైనింగ్గా ఉంది కండిషనింగ్ మంచి కంటి వెనకాల తిరుగు వెనకాల తిరుగు కనిపిస్తుంది కానీ ఇవి బాగా రెడ్ కనిపిస్తున్నాయి నీదే ఇప్పుడు ఇటు సైడ్ జరగడా నార్మల్గా నా హెయిర్ ప్యూర్ బ్లాక్గా ఉండవు సో నేను పెట్టుకున్న తర్వాత కొంచెం ఇంకా అది బార్గండి కలర్లో వచ్చేసాయి ఇంకా శిరీష హెయిర్ మాత్రం బ్లాక్గా బాగున్నాయి ఫైనల్లీ హెయిర్ ప్యాక్ సక్సెస్ అయిపోయింది కానిపక్క మా సుదర్శనే బ్రౌన్గా అయిపోయింది బ్రౌన్గా అయిపోయింది అనుకుంటూనే ఉన్నాడు ఆ రోజు లంచ్ ఏమంటే చిక్కుడుకాయ కర్రీ ఇంకా పోతిన పచ్చడి చేసుకున్నాము సో అన్నము ఇంకా లంచ్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంకా ఇలా హెయిర్ ప్యాక్ అప్లై చేసుకున్న తర్వాత హెడ్ బాత్ చేసిన తర్వాత వాళ్ళే ఆకలి అంటే ఆకలి వేసేస్తుంది నీరసం అయిపోతాను నేనైతే ఏమైనా తినాలి అనిపిస్తుంది అనమాట అట్లా అంత టయర్డ్ అయిపోతాను మెయిన్గా హెయిర్ ప్యాక్స్ అప్లై చేసుకోవడం వల్ల ఇంకా నార్మల్ బాత్ చేసుకోవచ్చానంటే కూడా హెడ్ బాష్ అంటే కూడా ఈ మధ్య ఎందుకో కొంచెం టయర్డ్నెస్ అనిపిస్తూ ఉంది నాకు ఇంకా టెడ్డీకి రూపీకి కూడా అప్లై చేద్దాము అంటే అసలు ఒప్పుకోలేదు వాళ్ళు వద్ద మళ్ళీ చేసుకుంటాం మళ్ళీ పూసుకుంటాం అనేసి ఇంకా మేము ముగ్గురం పూసుకున్న తర్వాత కూడా ఇంకా కొద్దిగా మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము మేము ముగ్గురు ఇలా తింటామంటే వీళ్ళు ముగ్గురు నలుగురు హ్యాపీగా డాన్సులు చేసుకుంటున్నారు ఒక రీల్కి ప్రాక్టీస్ చేయను రా అని చెప్పాను ఒకరేమో కుల్ఫీతో ఒకరేమో లాలీపాప్ చిన్న పిల్లకాయలు అనుకుంటున్నారండి చిన్నపిల్లకాయలు తినేటి వీళ్ళు తింటున్నారండి నాకేమివ్వలేదు ఇవ్వలేదండి వాళ్ళే తింటున్నారు వాడు పిలిచారు మళ్ళీ నువ్వు వాడినే పిలిస్తే ఎట్లా మోనా ఏదో ఒక క్లారిఫై చేసుకోవాలి కానీ ఇంకా టెడ్డీని రూబీని ఇంకా హ్యాపీని ముగ్గురిని స్నానం చేసేసుకొని వచ్చాయను రా ఆ రోజు ఈవినింగ్ రీల్ చేసుకుందాము షార్ట్ చేసుకుందాం ఒక షార్ట్ వీడియో మీ డాన్స్ వీడియో అని చెప్పాను సో దానికి డ్యాన్స్ కూడా ప్రాక్టీస్ చేశారు సో స్నానం చేసుకుని వచ్చేసారు ఇంకా వీళ్ళకి జడలు వేసి రెడీ చేయాలి సో అందుకనేసి ఫస్ట్ అయితే నేను టెడ్డీకి జడలు వేసేస్తున్నాను ఇంకా ఈ షార్ట్ వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేసేసాను మీకు వీళ్ళ డ్యాన్స్ వీడియో ఇంకా ఈ డాన్స్ వీడియోకి రెండు జడలు వేసేసి ఇలా పూలు పెడితే బాగుంటుంది కదా అనిపించి ఇంకా ముగ్గురికి ఒకే టైప్ ఆఫ్ జడలు వేస్తా ఉన్నాను యాపీకి యాక్చువల్గా లీవ్ చేసేద్దాము హెయిర్ అనుకున్నాను కాకపోతే ఒప్పుకోలేదు నాకు కూడా అక్కాస్ లాంటి హెయిర్ జుట్టు వేయాలి ఈ జడ అనేసి అడిగింది అందుకే వాడికి కూడా ట్రై చేస్తున్నాను వేసుకుంటా ఉంది ఇంకా అప్పటికే టైం అయిపోతా ఉందనమాట చీకటి అయిపోతా ఉంది ఇంకా లైటింగ్ బాగాలేకపోతే వీడియో సరిగా రాదనేసి గబగబా ఇంకా రూబీ మోహన జడ వేస్తూ ఉంటే ఇంకా నేను కూడా వన్ సైడ్ నేను వేస్తూ హెల్ప్ చేస్తూ ఇద్దరం కంప్లీట్ చేస్తాం వాడికి కూడా ఇంకా వీళ్ళని రెడీ చేసేసి మళ్ళీ మేకప్ చేయాలి కదా మేకప్ చేసి మంచి డ్రెస్సులు వేసేసి ఇంకా రీల్ షూట్ చేశాను సో ఇక్కడితో ఈ బ్లాగ్ ఎంటర్ చేస్తాను మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చింది అనుకున్నది లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోదు అలాగే అని కొత్తగా వీళ్ళు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్